Say. Say. Okay. I said we're going to start. We're going to search a mountain. We're climbing up to the top. వీళ్ళిద్దరు మా బాయ్స్ హర్ష అండ్ సన్ని. సో మేము హైకింగ్కి వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పుడే మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడి నుంచి. సో నెక్స్ట్ 5 మినిట్స్ డ్రైవ్ చేసుకుంటూ అంత టౌన్లో, అక్కడి నుంచి టౌన్ అవుట్స్కట్స్కి వెళ్తాము. ఓకే. సో ముందు వచ్చేసరికి అది జంక్షన్ అన్నమాట. సో ఆ జంక్షన్లో లెఫ్ట్ సైడ్ వెళ్తే జొంబా అని టౌన్ వస్తుంది. మనం ఇక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటాం అన్నమాట. సో మెయిన్ టైన్ హైవేలో. సో అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత షాప్ రైట్ అని వస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. మర్చిపోయాను చెప్పడానికి, ఇది మార్నింగ్ 6:00 టైం అయింది. సో ఇటు సైడ్ సదరన్ ఆఫ్రికాలో, సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెయినీ సీజన్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి వింటర్ సీజన్ దాకా ఎంటర్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ అవుతుంది. చూసారు కదా, పైన స్కై కూడా చాలా క్లియర్గా ఉంది. 6:00 కల్లా సన్ క్లియర్ వస్తుంది పైన. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల పెద్ద ట్రాఫిక్ కూడా లేదు. అది దానితో పాటు ఏంటంటే వీకెండ్ కాబట్టి, సాటర్డే కాబట్టి, సో ట్రాఫిక్ ఏం లేదు, రోడ్ చాలా క్లియర్గా ఉంది. మనకి లెఫ్ట్ సైడ్లో అది టొయోటా మలావి. సో టొయోటా మెయిన్ షోరూమ్ అనమాట ఇక్కడ. సో మన ఇండియాలో షోరూమ్స్ ఎలా ఉంటాయి అలాగనమాట. సో ఇంకా వెరీ ఫ్యూ మినిట్స్లో ఇండిపెండెన్స్ ఆర్చ్ అని దాని త్రూ వెళ్తున్నాం మనం. అక్కడ ట్రీస్ చూసారా, అవి రేర్ ట్రీస్ అనమాట. వాటిని ములాంజి సిడార్స్ అంటారు. చాలా రేర్ ట్రీస్, చాలా స్ట్రాంగ్ అనమాట. మన దగ్గర ఇండియాలో టేక్ ఉంటుంది కదా, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా ట్రీస్ అన్ని. ఇప్పుడు మనం అబౌట్ టు క్రాస్ ఇండిపెండెన్స్ ఆర్చ్ అనమాట. అప్పుడు బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దానికి స్మారక చిహ్నంగా ఈ ఇండిపెండెన్స్ ఆర్చ్ ఇది అనమాట, ఇండిపెండెన్స్ ఆర్చ్. సో అది కట్టారనమాట అప్పుడు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజ్డ్ సిటీ అండి. చాలా టౌన్ ప్లానింగ్ కానీ చాలా బాగా కట్టారు బ్రిటిష్ కాలంలో. సో చాలా బ్యూటిఫుల్ సిటీ టు డ్రైవ్. చెప్పాను కదా షాప్ రైట్ అని. సో ఈ రౌండ్ అబౌట్ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది ఎస్ అని షాప్ రైట్ అని, అక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్ అనమాట. సో మనకు ఇండియాలో కూడా ఉన్నాయి కదా, సో అలాగే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అనమాట. సో ఇక్కడి నుంచి ఆల్ ద వే డ్రైవ్ త్రూ. సో మనం సిటీ అవుట్స్కర్ట్స్లోకి వెళ్తాము. అక్కడి నుంచి వెనకాల కనిపిస్తుంది కదా కొండ, అదే మౌంటైన్ అనేది. కొండ కాదు మౌంటైన్, అది చాలా పెద్ద అనమాట. సముద్ర ఎత్తుకి 1600 మీటర్లు, అంటే ఇంచుమించు 5500 ఫీట్స్ అనమాట.
మన చిన్న చిన్న చార్టర్ ఫ్లైట్స్ వెళ్తుంటాయి కదా, చిన్న ఫ్లైట్స్ అంత హైట్లో ఉంటుందన్నమాట ఆ మౌంటైన్. మీకు కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, అదనమాట. మనం అందరూ హాలిడేస్కి ఊటీ కొడైకెనాల్ అట్లా వెళ్తాం కదా, సో ఈ టౌన్ అనేది అలాగుంటుందన్నమాట. చాలా గ్రీనిష్గా త్రూ అవుట్ ద ఇయర్స్ రెయిన్స్ పడుతుంటాయి, క్లౌడిష్గా చాలా బాగుంటుంది వెదరు. అసలు మధ్యాహ్నం 12 కూడా మీకు చెమట కూడా పడుతుంది బయటకు రోడ్డు మీదకి వెళ్తే. సో వింటర్ కాలం వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 1 డిగ్రీ 2 డిగ్రీ వరకు టెంపరేచర్ డౌన్ ఉంటుంది అనమాట, చాలా కూల్గా ఉంటుంది. సో ఇప్పుడు మౌంటైన్ పైకి వెళ్ళే ముందు కూడా మనకు చాలా వెదర్ చాలా కూల్ అవుతుంది. సో boys, where are we going now? Hiking. Which mountain? Sochi. Are you sure you're gonna hike full mountain? Yes. Sure? Yes. It's a challenge? Yes. Accepted? Challenge accepted? Yes. Good, good, good. చాలా మంది మనం చూసుంటాము బద్రి మూవీలో, పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ సాంగ్స్ కానీ వీడియో షూటింగ్ కానీ కేప్ టౌన్లో జరిగింది కదా. సో ఆల్మోస్ట్ ఈ టౌన్ కూడా కేప్ టౌన్ లాగానే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వెదర్ కానీ, పీపుల్ కానీ, సిటీ కానీ. సో ఇట్స్ వెల్ ఆర్గనైజ్డ్ ఐ వుడ్ సే. సో బెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్ ఆఫ్రికా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పైన కొండ ఉంది కదా వెనకాల, సో అది ఎక్కుతున్నాం అనమాట. సో నాతో పాటి ఇద్దరు యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ దీస్ యంగ్స్టర్స్. ఓకే, సో దిస్ వన్ ఇస్ వాట్స్ యువర్ నేమ్? సే బిట్ లౌడర్ బిట్. ఓకే, ఈ బాయ్ పేరు హర్ష. ఇక్కడ ఇంకో చిన్న బాయ్ ఉన్నాడు, ఈ బాయ్ పేరు వాట్ ఇస్ యువర్ నేమ్? దిస్ ఇస్ సన్ని. ఓకే, సో వి ఆల్ త్రీ గోయింగ్ టు హైక్ దిస్ మౌంటైన్. ఓకే, సో ఈ మౌంటైన్ వచ్చేసి మనకి సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తు అన్నమాట. ఓకే, సో ఆల్మోస్ట్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాము. ఓకే, కొండ దగ్గరికి. అక్కడ ముందు వెహికల్స్ ఉన్నాయి కదా, అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి వాకింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒక బాయ్స్ కొద్దిగా ఫాస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు ఒక 20-30 టైమ్స్ క్లైంబ్ చేస్తుంటారు ఈ మౌంటైన్ ని. సో వాళ్ళు చాలా అలవాటు కాబట్టి ఒక 2 అవర్స్ లోపల ఎక్కేస్తాం పైకి. ఓకే, వెళ్ళడానికి 2 అవర్స్,
రావడానికి 2 hours. ఓకే, మాక్సిమం 4 hours లో కంప్లీట్ చేస్తాం మొత్తం హైకింగ్. డోంట్ మిట్ ఫర్ ద సెకండ్ వీడియో. సో సెకండ్ వీడియో స్టార్ట్స్ యాక్చువల్ క్లైంబింగ్. ఓకే, డోంట్ మిస్ అండ్ సపోర్ట్ దీస్ బాయ్స్.